బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా పార్టీ భవనాన్ని నిర్మించినట్లు న్యాయస్థానం గుర్తించింది. భవనం నిర్మించిన తర్వాత అనుమతులు కోరటం ఏంటని ప్రశ్నించిన కోర్టు 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి 1,00,000 రూపాయలు జరిమానా విధించింది. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా పార్టీ భవనాన్ని నిర్మించినట్లు న్యాయస్థానం గుర్తించింది. భవనం నిర్మించిన తర్వాత అనుమతులు కోరటం ఏంటని ప్రశ్నించిన కోర్టు 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి 1,00,000 రూపాయల జరిమానా విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నుంచి పెద్ద షాక్ ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ బిల్డింగ్లే కాకుండా ప్రధానంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కూల్చివేయాలని గతంలో కొమ్మరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి తెలిసిందే. అయితే అదే విషయానికి సంబంధించి ఇప్పటికి కోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి, కోర్టుని ఆశ్రయించిన క్రమంలో కూడా బీఆర్ఎస్ కు ఒక ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఆఫీసులైనా నిర్మాణం చేస్తున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, కానీ నిర్మాణం చేసిన తర్వాత పర్మిషన్ ఇవ్వనేది కోర్టు కొట్టివేస్తూ వారికి 1,00,000 రూపాయలు కూడా జరిమానా విధించడం జరిగింది. త్వరగతగా ఇమీడియట్లీ అక్కడ ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు లీజు తీసుకొని నిర్మించినటువంటి టీఆర్ఎస్ భవనాన్ని కూల్చివేయాలని కూడా హైకోర్టు ఆదేశించడంలో జరిగింది. ఇది పరిణామం చూసినట్లయితే ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బిల్డింగ్ కూలుస్తారనేదే బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రాష్ట్ర మంత్రి కూడా ఒకసారి సవాల్ గురిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అన్ని కూల్చివేస్తాము, ఇది సవాల్ చేస్తున్నామని కొమరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఛాలెంజ్ గా తీసుకొని చేసినటువంటి హైకోర్టు సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూర్చాలనేది కూడా తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు సంబంధించిన ఆస్తులలో తను ఇలాంటి నిర్మాణాలు చేయడం తప్పని కూడా 1,00,000 రూపాయలు జరిమానా విధించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి ఈ తీర్పు రావడంతో వివిధ రాజకీయ పార్టీలు కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ గతంలో పాలించినటువంటి 9 సంవత్సరాల్లో అనేక మంది సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టింది. అది పార్టీ సొంత అవసరాలకు కావచ్చు, సంబంధించినటువంటి విషయాలకు కావచ్చు. ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన విధానాలను వ్యతిరేకిస్తూ జరిగినటువంటి తీర్పు కూడా అందరూ పెద్ద ఎత్తున ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా చూసినటువంటి కొన్ని నిర్మాణాలను కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేయాలని కూడా ఇప్పటికి హైకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి. ఇది నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ వద్ద పెద్ద ఎత్తున వృత్త పరిస్థితి చోటు చేసుకుంది. దీనికి ఆదేశాలు ఇవ్వడంతో ఒకసారి అధికారులు కూడా మున్సిపల్ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి త్వరలోనే డిస్మెంటల్ చేయడానికి కూడా అన్ని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.